కరీంనగర్లోని మంకమ్మ తోట 50వ డివిజన్లో కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్ ఆధ్వర్యంలో సఫాయి మిత్ర ర్యాలీ నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా సెప్టిక్ ట్యాంకులను, మురుగు కాలువలను శుభ్రపరచడం, తడి చెత్త పొడి చెత్తను వేరు చేయడం, ఇలా చేయడం వల్ల ప్రజలకు ఎలాంటి రోగాల బారిన పడకుండా జాగ్రత్త పడడం జరుగుతుందని సఫాయి మిత్ర బృందం ర్యాలీ చేపట్టారు. ఇంటింటికి వెళ్లి సఫాయి మిత్ర గురించి అవగాహన కల్పించారు. ఇందులో మహిళా సంఘాలు, మహిళా సంఘాల లీడర్స్, 50వ డివిజన్ మహిళలు, కార్పొరేటర్ జితేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇంకొకటి ఎప్పటిదాకా తడి చెత్త పొడి చెత్త వేరే వేరే వేసి పెట్టాం. దాని ఇంటెన్షన్తోనే ఇక్కడ ర్యాలీ చేస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ఫ్యామిలియర్ అనేది ఆ నంబర్ రాసుకోండి 1444 సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేందుకు వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడారు. సఫాయి మిత్ర ప్రోగ్రాంలో 50 డివిజన్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. మెయిన్గా సఫాయి మిత్ర ఇవాళ ఎందుకు ఎంచుకోవడం జరిగిందంటే, ప్రతిసారి మనం సెప్టిక్ ట్యాంక్ ప్రతి మూడేళ్ళకి ఒకసారి సాఫ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాన్ని ప్రతిసారి క్లీన్ చేయడం ద్వారా దాని నుంచి వెళ్ళి బయటికి వచ్చేది కూడా ఈ కలమటీస్ కూడా ఏం కాకుండా నీట్గా ఉండే ప్రయత్నం జరుగుతుంది. మన మంచి కోసమే ఈ కార్యక్రమం అనేది ముంగడు తీసుకోవడం జరిగింది మున్సిపల్ నుంచి వెళ్ళి. మరియు ఇవాళ మాన్యువల్ స్కావెంజర్ అనేది మొత్తం తొలగించడం జరిగింది. ఎందుకంటే మాన్యువల్గా పనిచేసినప్పుడు ఇంతకుముందు డ్రైన్లకు పోయి ఏది ఉన్నా కూడా మాన్యువల్గా పనిచేసే ప్రయత్నం చేస్తుండే, డ్రైన్ మ్యాన్ హోల్లకు దిగి మనిషి ఆ దాంట్లోకి వెళ్ళి తీయడం జరుగుతుండే. అట్లాంటిది ఏం లేకుండా ఇవాళ మొత్తం మిషనరీస్ యూజ్ చేయాలని చెప్పి ఈ సఫాయి మిత్ర త్రూ ఇవాళ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా మూడేళ్ళకి ఒకసారి సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయాలి. మరియు తడి చెత్త పొడి చెత్త కూడా చేసుకోవాలని చెప్పి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇవాళ తడి చెత్త పొడి చెత్త వేరే చేయడం జరిగితే దాన్ని క్లీనింగ్కి చాలా ఈజీగా అవుతుంది. ఇది ప్రతి ఒక్కరి మహిళల చేతులు ఉంది కాబట్టి ఇవాళ అందరూ ఇవాళ మహిళా సంఘాలతో ఇవాళ పెద్ద ఎత్తుల ఇవాళ ఆర్పీలు కానీ అందరూ మహిళా సంఘాల ప్రెసిడెంట్లు కూడా ఇవాళ అందరూ అమేకమై ఇవాళ ప్రోగ్రాం చేయడం జరిగింది. దీని అందరినీ మహిళా సంఘాలని ఇవన్నీ ప్రోత్సహించినందుకు వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. ఇప్పుడు సఫాయి మిత్ర గురించి ర్యాలీ చేస్తున్నాము. అంటే మున్సిపాలిటీ ఆఫీస్ తరఫున 1444 నుండి 20 కాల్ చేసి 3 ఇయర్స్కి ఒకసారి సెప్టిక్ ట్యాంకులను క్లీన్ చేయించాలి. అట్లా ఒకవేళ మున్సిపాలిటీ ఆఫీస్కి ఇన్ఫామ్ చేయకుండా ఎవరికి వాళ్ళు అలా చేసుకుంటే సెప్టిక్ ట్యాంకులు లీక్ అవుతున్నాయి. కొందరికి ప్రాబ్లం అవుతుంది, వర్షం వచ్చినప్పుడు వర్షం వాటర్ దాంట్లో లీక్ అయిపోయి అందరికీ రోగాలు వస్తున్నాయి. అందుకని ఈ మున్సిపాలిటీ ఆఫీస్కి 1444 20కి కాల్ చేస్తే వాళ్ళే వచ్చి సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేస్తారు. 3 ఇయర్స్కి ఒకసారి ఇలా క్లీన్ చేయాలి. ఒకవేళ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వని ఎడల వాళ్ళకి ఫస్ట్ 2 ఇయర్స్ జైలు శిక్ష, 2 లాక్స్ జరిమానా పడుతుంది. అదే సెకండ్ టైం అట్లే రిపీట్ చేసినట్లయితే 5 ఇయర్స్ జైలు శిక్ష, 5 లాక్స్ జరిమానా పడుతుంది. ఇదైతే అందరూ తెలుసుకోవాల్సిన విషయము. అందుకే మొత్తం ఇంటి చుట్టుప్రక్కల కూడా ప్రజలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇప్పటికి రోగాలు వస్తున్నాయి అన్ని విధాల. వర్షాలు ఏ టైంలో పడితే ఆ టైంలో పడుతున్నాయి. వర్షాకాలం కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు పడుతున్నాయి. దానివల్ల మనం వేసే అది తడి చెత్త పొడి చెత్త వల్ల కూడా అందరికీ రోగాలు వస్తున్నాయి. ఆ దోమల వల్ల పరిశుభ్రత లేకుండా. అందుకని అందరూ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ర్యాలీగా చేస్తున్నాము. 55వ డివిజన్ నుండి చేస్తున్నాము.